అందరికి నమస్కారం. ఈరోజు మనము 8వ తరగతి తెలుగు వాచకంలో భాగంగా 2వ సెమిస్టర్లో 8వ పాఠ్యాంశమైనటువంటి మేలిమలుపు, ఏం పాఠ్యాంశం, మేలిమలుపు అనే పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశాన్ని చెప్పుకోబోయే ముందుగా ఒక ఉన్ముఖీకరణ చిత్రం ఇచ్చారు, ఆ చిత్రాన్ని చూడాలి. అక్కడ ఒక గేయం ఇచ్చారు, ఆ గేయాన్ని చదవాలి. చదవండి, ఆలోచించండి అనే ప్రక్రియ కింద ఇది ఇచ్చారు. దీని తర్వాత 3 ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానాలు మీరు చెప్పాలి. నేను మొదటగా మీకోసము ఈ గేయాన్ని చదువుతాను, ప్రశ్నలకు జవాబులు మీరే చెప్పాలి, సరేనా? వినండి. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఇట్లంటే ఓటమి, ఇట్లంటే గెలుపు కదా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. ఓరిమి అంటే నేర్పు, ఓటమి అంటే అపజయం. ఎప్పుడు కూడా మీరు ఓటమిని ఎప్పుడు కానీ ఒప్పుకోకూడదు, అపజయాన్ని ఒప్పుకోకూడదు. నేను ఓడిపోయినాను అన్నటువంటి మాట రాకూడదు. అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు ఓర్పును వదులుకోరాదు. ఓరిమి అంటే ఓర్పు. ఎవరికైతే ఓర్పు బాగుంటుందో అతడు అన్ని విధాలా కూడా సత్ఫలితాలను పొందుతాడు. చూడండి, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, జీవితాన అడుగడుగునా. జీవితంలో కానీ అడుగడుగునా కానివ్వండి, మరణంలోనైనా జన్మములైనా నొప్పి లేనటువంటి నిమిషము ఈ మానవ మాత్రలకు ఉండదన్నమాట. కాబట్టి ప్రతినిత్యము ఏదో ఒక నొప్పి బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి వాటికి మనము జంకరాదు. పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు, అడుగడుగున జీవితంలో అక్కడక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే కానీ వాటికి కుంగిపోకూడదు అని చెప్తున్నాడు మనకు కవి. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, జీవితాన అడుగడుగునా. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు. నువ్వు గనుక నీరసంతో నేను చేయలేను, నేను వెళ్ళలేను అని అనుకున్నట్లయితే ఒక్క నిమిషం కూడా నీకోసం ఆగదు. అది నిన్ను మించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. విజయం నీ సొంతం కాకుండా అయిపోతుంది. ఎప్పుడు? నువ్వు గనుక నీరసంతో ఉన్నట్లయితే. నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. బ్రతుకు అంటే నిత్యము మనం చేసే ఘర్షణ. ప్రతి నిత్యము మనము ఏదో ఒక ఘర్షణకు లోనైతేనే మనం అనుకున్నది సాధిస్తాం. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది. చూసారా, అన్నీ ఉన్నాయి మనకు. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, అంతకన్నా సైన్యముండునా. ఇంతకంటే సైన్యం ఉంటుందే. మనం ఏదైనా సాధించాలంటే మంచి సైన్యం కావాలి. అటువంటి సైన్యానికి సమానమైనటువంటి దేహం ఉంది, మన శరీరం ఉంది, శక్తి ఉంది, రక్తం ఉంది, నెత్తురు ఉందా? దేహముంది నెత్తురుంది, శక్తి ఉంది, సత్తు ఉంది. చూసారా, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, అంతకన్నా సైన్యముండునా. మన దేహముంది, దేహంలో ప్రాణముంది, మన దేహానికి నెత్తురు ఉంది, దానికి శక్తి కూడా ఉంది. కాబట్టి ఏ పనైనా సాధించడానికి ఇంతకంటే సైన్యం వేరే అవసరం లేదు. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా. నీ ఆశయమే నిన్ను నడిపిస్తుంది. నీ యొక్క ఆశయం ఉన్నతంగా ఉంటే ఆ ఉన్నత మార్గానికి నిన్ను నడిపించేది నీ యొక్క ఆశ. నీ ఆశే నీ యొక్క సారథి.
నీ యొక్క ఆశే నీకు అస్త్రం, నీ యొక్క ఆయుధం, నీ శ్వాసే నీకు శస్త్రం, నీ మాటే నీకు శస్త్రం. ఆశయము నీ యొక్క ఆశయం అనేది సారథవును, నిన్ను నడిపించే మార్గమవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నది సాధించాలంటే ఓటమి ఓటమి ఒప్పుకోరాదు, ఓరిమికి తలవంచరాదు. ఎప్పుడు కూడా విజయాన్ని సాధించాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం నీలో ఉంటే, నీరసించకుండా ఉంటే నీదే గెలుపు అని మనకు ఈ గేయం ద్వారా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా చక్కని గేయాన్ని మనకు అందించారు. మరి ఇప్పుడు ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అనేది ఇప్పుడు చూడండి. మేలిమలుపు అనే పాఠ్యాంశం కథ అనే ప్రక్రియకు చెందినటువంటిది. ఎందుకంటే ఈ పాఠ్యాంశం అంతా కథారూపంలో సాగుతుంది కాబట్టి ఈ పాఠ్యాంశము కథా ప్రక్రియకు చెందినటువంటిది. ఇది ఏ ఇతివృత్తానికి చెందిందంటే ఆత్మస్థైర్యం, ఆత్మస్థైర్యం అంటే మనలో ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా మనము విజయము సాధించగలము అన్నటువంటిది ఆత్మస్థైర్యం అన్నమాట. అంటే పిల్లలలో ఆత్మస్థైర్యం కలగాలి. మామూలుగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో బాధాకరమైనటువంటి సంఘటనలు ఒక్కోసారి జరుగుతుంటాయి, అవునా? ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒక్కసారి బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఒక్కోసారి సంతోషకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. మరి బాధాకరమైన సంఘటనలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సంతోషకరమైనటువంటి వార్తలు సంఘటనలు జరిగినప్పుడు పొంగిపోవడం జరగకుండా మనము నిర్మలంగా దృఢచిత్తంగా ఉండాలి. మరి మనకు అనుకోనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు దృఢ సంకల్పంతో, గట్టి పట్టుదలతో, విశేషమైనటువంటి కృషి సలిపి దాన్ని సాధించడానికి మనము నిర్విరామ కృషి చేయాలి అన్నటువంటిదే ఆత్మస్థైర్యానికి సంబంధించింది. అటువంటి ఆత్మస్థైర్యాన్ని పిల్లలలో పెంపొందించడానికి ఈ పాఠ్యాంశాన్ని మనము ఇతివృత్తంగా చెప్పుకోబోతున్నాం. మరి ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత గురించి ఇప్పుడు చెప్పుకుందామా? ప్రస్తుతం మన పాఠ్యభాగం మేలిమలుపు అనే పాఠ్యాంశాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, అంటే దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారిచే రచింపబడినటువంటి పుష్పలావికలు అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడినటువంటిది మన మేలిమలుపు అనే పాఠ్యాంశం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటే పూర్తి పేరు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారిచే రచింపబడిన పుష్పలావికలు అనే రచన నుండి సేకరించబడినటువంటిది మన మేలిమలుపు అనే పాఠ్యాంశం. మరి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, అతడు రచించినటువంటి రచనలు, తర్వాత అతడు పొందినటువంటి పురస్కారాలు, వాటి గురించి తెలుసుకోవాలి కదా మనము. మరి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు 1887 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రంపాలెం అనే గ్రామంలో జన్మించాడు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు 1887 సంవత్సరం తూర్పుగోదావరి జిల్లాలో చంద్రంపాలెం అనే గ్రామంలో జన్మించాడు. తర్వాత అతడు 1980 సంవత్సరంలో, అంటే 2000 సంవత్సరాలకి ఒక 10 సంవత్సరాలు తక్కువ, అప్పుడు పరమ పదించడం జరిగింది. ఇతని యొక్క తల్లి సీతమ్మ, తండ్రి పేరు వచ్చి తిమ్మన శాస్త్రి, అంటే వీళ్ళు శాస్త్రులు అన్నమాట. తల్లి సీతమ్మ, తండ్రి తిమ్మన శాస్త్రి. మరి ఇతడు రచించినటువంటి రచనలు కనుక తీసుకున్నట్లయితే కృష్ణపక్షం అని ఒక రచన చేశాడు, దాని తర్వాత పుష్పలావికలు, ఊర్వశి, అమృత వీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళ కాహలి ఇవన్నీ కూడా అతడు రచించినటువంటి రచనలు. ఇవే కాకుండా అనేక కథా సంపుటలు కూడా రాశాడు. మన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం రాశాడు, కృష్ణశాస్త్రి వ్యాసావళి అని మరొక రచన చేశాడు, అదేవిధంగా అమృత వీణ, బహుకాల దర్శనం, ఊర్వశి,
తర్వాత పుష్ప లావికలు ఇవన్నీ కూడా అతని యొక్క కలం నుండి జాలువారినటువంటి రచనలు అర్థమైందా మరి మంగళ కాహలి అనేది కూడా మరొక గేయ కథలు అన్నమాట అది కూడా మరి ఇతడు తాను ఇతడు చేసినటువంటి సాహిత్య సేవకుగాను మన భారత ప్రభుత్వం ఇతనికి కళా ప్రపూర్ణ అనే బిరుదునిచ్చి సత్కరించింది అదేవిధంగా భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా పద్మభూషణ్ అనే బిరుదునిచ్చి కూడా చూడ సత్కరించారు పద్మభూషణ్ అనేది మన భారతదేశం అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కూడా ఎన్నో తీసుకోవడం జరిగింది మన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఇది మన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క సంక్షిప్త సమాచారం మరి ఇప్పుడు పాఠ్యాంశంలోనికి వెళ్దామా చూడండి ఇతడు 1887లో జన్మించాడు 1980లో మరణించాడు తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెంలో జన్మించాడు తల్లి సీతమ్మ తండ్రి తిమ్మన శాస్త్రి కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృత వీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి మంగళ కాహలి మొదలైనన్ని రాశాడు ఇతనికి వచ్చినటువంటి పురస్కారాలు వచ్చి కళా ప్రపూర్ణ అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం పద్మభూషణ్ అనే పురస్కారము భారత ప్రభుత్వం అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా సమర్పించడం జరిగిందనమాట చూసారా ఎన్ని బహుమతులు ఎంత గొప్ప రచనలు చేస్తే కానీ రావన్నమాట మరి మన పాఠ్యాంశంలోనికి వెళ్దామా ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని ఒకడు అడిగాడట నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంది ఈ రోడ్డు అని మహా తెలివైన వాడిలాగా రెండో వాడు జవాబు చెప్పాడట ఇది చురుకైన మాటలాగా కనబడుతుంది కానీ దీనిలో నిజం లేదు రోడ్డు ఎక్కడికి వెళ్ళకపోవడం ఏమిటి అది హమేషా ఎక్కడికో ఒక చోటికి వెడుతూనే ఉంటుంది ఒక్క క్షణం నిలబడకుండా రోడ్డు నడుస్తుంది రకరకాలుగా నడుస్తుంది రోడ్డు పరిగెత్తుతుంది కూడా ఎటొచ్చి ఎప్పుడు విరామం లేకుండా కదులుతూ ఉండడం వల్ల చలనం లేకుండా ఉన్నట్లుంది గిర్రు గిర్రును తిరిగే బొంగరం కదలకుండా ఉన్నట్లు కనబడుతుందే అలాగా దారి 1000 కాళ్ళ జెర్రి వంటిదంట పాపం దానికి రవ్వంతైనా విశ్రాంతి లేదు అలాగే ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి లేని పయనం ఉంటుంది మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అనుకుంటూ అంటారు కదా ఈ రోడ్డు ఎక్కడ పోతుందంటే రోడ్డు ఎక్కడ పోదురా ఇక్కడే ఉంటుందని సార్ రేపు బడి ఇక్కడే ఉంటుంది ఉంటుంది అంటే ఉంటుందిరా ఇక్కడే ఉంటుంది రేపు ఆదివారమైనా బడి ఇక్కడే ఉంటుంది బడి ఉంటుంది అంటారే వ్యంగ్యంగా అలా చెప్తారు రోడ్డు ఎక్కడ పోలా ఇక్కడే ఉన్నింది అని కానీ ప్రతినిత్యం రోడ్డు పైన జనాలు వెళుతుంటారు కదా అంటే రోడ్డు పరిగెత్తుందన్నమాట రోడ్డు నడుస్తోందన్నమాట ప్రతినిత్యము ఒక క్షణం తీరిక లేకుండా రోడ్డు ఎటువైపు ఒకవైపు వెళ్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది దానికి విరామమే లేదు 1000 కాళ్ళ జెర్రి ఎలా ప్రాకుతూ 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 ఉంటుందో ఆ విధంగా బొంగరం తిరిగినట్లు తిరగతానే ఉంటుంది మరి 2వ పారాగ్రాఫ్ చూద్దామా చూడండి బాటసారులలాగే దారులు రకరకాలు ఎంతోమంది బాటసారులు ఉంటారు కదా బాటసారులు ఎంతమంది ఉన్నారంటే చాలా రకాల బాటసారులు ఉంటారు కదా మరి దారులు కూడా బాటసారులాగా అనేక రకాలు ఉంటాయి చేలల్లో గట్ల దారులు ఉంటాయి తోపుల్లో పుంతదారులు ఉంటాయి కొండ కనుమల్లో కునికే దారులు నగరాలకు వెళ్ళే రహదారులు ఇలా ఎన్నో ఉన్నాయి చూసారా దారులన్నీ కూడా బస్సు రోడ్డులాగా ఉండవు పల్లెలకు వెళ్ళే దారులు ఒక రకంగా ఉంటాయి అడవికి వెళ్ళే దారి ఒక్కో రకంగా ఉంటుంది తోపుకు వెళ్ళే దారి మరొక రకంగా ఉంటుంది కొండకు వెళ్ళే దారి మరొక రకంగా ఉంటుంది నగరాలకు వెళ్ళే దారులు మరొక రకంగా ఉంటాయి కాబట్టి దారులు కూడా బాటసారులు లాగానే అనేక రకాలు ఉంటాయి ఈ దారుల్లో
మలుపులు హెచ్చు తగ్గులు ఉంటాయి. దారులు మనం పోయే దారులన్నీ ఒకే బల్లపరపుగా ఉండవండి. కొన్ని దారులు మలుపులు ఎలా ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంచెం హెచ్చు తగ్గులంటే గొంతుంటుంది, మెట్టు ఉంటుంది, ఎత్తుంటుంది, పల్లం ఉంటుంది. ఆ విధంగా ఆ దారుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకుని ప్రయాణిస్తారు. చూసారా, ఏ దారిలో ప్రయాణించే వాళ్ళు ఆ దారికి అనుకూలంగా ఆ దారికి అనుగుణంగా నడుస్తూ వెళ్ళాలి, లేదంటే పడిపోతాం. తారు రోడ్డు పైన జోరుగా పరిగెత్తచ్చు, అదే కంకర రోడ్డు పైన పరిగెత్తచ్చా? కాబట్టి ఏ రోడ్డుకు ఆ రోడ్డు. స్కూటర్లో వెళ్ళేవాడు తారు రోడ్డు పైన 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాడు, అదే కంకర రోడ్డు వచ్చిందనుకోండి, ఆ కంకర రోడ్డు పైన అంత స్పీడ్ పోతే టైర్లు పంచర్ అయిపోతాయి కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్తారు. మరి మట్టి రోడ్డు వచ్చిందనుకోండి, ఇసుక బుజుగు, అక్కడ జారి ఎక్కడ పడతామో స్కిడ్ అవుతుందని చెప్పి అక్కడ మరీ మెల్లగా వెళ్తాం. ఆ విధంగా దారులు ఎన్నో రకాలు ఉంటాయి. ప్రయాణించే వ్యక్తులు కూడా తమ యొక్క ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకుంటూ ప్రయాణిస్తారు. ఇందులో కష్టాలు సుఖాలు ఉండవచ్చు. దారుల్లోని రకాలులాగే మనుషుల జీవితాలు కూడా రకరకాలుగా కొనసాగుతుంటాయి. ఒక్కొక్కరి జీవితం ఒడిదొడుకులు లేక, మలుపులు లేక, కదిలించే సంఘటనలు లేక, కష్ట సుఖాలు లేక ఎన్నడూ కొనసాగదు. చూసారా, దారులు ఏ విధంగా అయితే రకరకాలు ఉన్నాయో మనుషులకు కూడా వాళ్ళ జీవితంలో దారుల్లో ఏ విధంగా మలుపులు, హెచ్చు తగ్గులు, ఎగుడు దిగుడులు, ఎత్తు పల్లాలు ఉంటాయే, ఆ విధంగా మనిషి జీవితంలో కూడా ఒడిదొడుకులు ఉంటాయి, మలుపులు ఉంటాయి, కదిలించే సంఘటనలు ఉంటాయి, కష్టాలను తెలిపే సంఘటనలు ఉంటాయి, సుఖాన్ని ఇచ్చే సంఘటనలు ఉంటాయి. మరి కొంతమంది జీవితాల్లో మలుపులు ఉండవు, కదిలించే సంఘటనలు ఉండవు, కష్ట సుఖాలు ఉండవు, ఒడిదొడుకులు ఉండవు. చూసారా, ఒక్కొక్క జీవితము ఒక్కో విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? మరొక పారాగ్రాఫ్ వెళ్దామా? చూడండి, మార్గానికి మలుపులేగాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలి అంటాను. ఏ మార్గం వెళ్ళినా ఒకే విధంగా ఉంటే అందులో ఆనందం ఉండదు. ఎగుడు దిగుడు ఉండాలి, ఎత్తు పల్లాలు ఉండాలి, గుంతలు ఉండాలి, మిట్టలు ఉండాలి, అప్పుడే మనం జాగ్రత్తగా మసలుకుంటూ వెళ్తాం. అలా కాకుండా ఒకే చదునైన మార్గం ఉందనుకోండి, మన యొక్క స్పీడ్కు ఆటంకం అనేదే ఉండదు. అలా కాదు, ఏ మార్గానికైనా కూడా ఎగుడు దిగుడులు ఉండాలి, గుంత మిట్టలు ఉండాలి, ఎత్తు పల్లాలు ఉండాలి, సౌకర్యవంతంగానూ ఉండాలి, అసౌకర్యంగానూ ఉండాలి. ఆ విధంగా ఉండకపోయి అంతా సౌకర్యంగా ఉంటే ప్రమాదాలు జరుగుతాయి కదా. మరి ఉండకపోతే ఎలాగా? వైకుంఠపాళి ఆట ఉంది, పరమపద సోపాన పటం మీద ఆడేది. మామూలుగా చాలామంది వైకుంఠపాళి ఆడుతుంటారు. వైకుంఠపాళి వినే ఉంటారు కదా, చాలామంది మన పెద్దలు కూడా వైకుంఠపాళి ఆడుతుంటారు. అది టైంపాస్కు. దాన్నే పరమపద సోపాన పటం అనే పటం మీద ఆడేది వైకుంఠపాళి. మామూలుగా ఈ బారాకట్ట అని ఆడతారు, దాయాలు అంటారు, వాటినే డివైజెస్ అంటారన్నమాట. వాటిని ధర్మరాజు జోదంలో ఏ విధంగా ఆడాడు, ధర్మరాజు శకుని కలిసి ఆ విధమైనటువంటి ఆట ఆడతారు. రెండు పడితే రెండు మెట్లు, మూడు పడితే మూడు మెట్లు, ఆ విధంగా పైకెక్కుతూ వెళ్తారు. అక్కడ నిచ్చెన ఉందనుకోండి, అమాంతం పైకి వెళ్ళిపోతారు నిచ్చెనెక్కి. అదే పాము ఉందనుకోండి, పాము మింగేస్తే కిందికి తోక వరకు వచ్చేస్తారు. ఆ విధంగా వైకుంఠపాళి మీకు అర్థమై ఉంటుంది. చూడండి, ఇది జీవితం అంత ఆకర్షవంతంగా ఉంటుంది. వైకుంఠపాళి అనేది జీవితానికి వైకుంఠపాళికి సమ్ సరిపోయిందనమాట. ఎలాగంటే జీవితంలో సుఖ సంతోషాలు ఉన్నట్లు ఉన్నప్పుడు నిచ్చినెక్కినట్లు ఆటలో పైకెక్తాం, దుఃఖాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ కిందికి పడిపోతాం, అప్పుడు పాము నోట్లో పడినప్పుడు పాము మింగేస్తుంది. ఆ విధంగా వైకుంఠపాళి మన నిజ జీవితానికి సరిపోయినటువంటి ఆకర్షణీయవంతంగా ఉంటుందన్నమాట. నాటకంలాగా కనిపిస్తుంది. ఎందుచేత అంటే దీని నిండా మలుపులు, ఎగుడు దిగుడులును, ఎప్పుడేది జరుగుతుందో, ఏది
ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏది మరునిమిషం సిద్ధంగా ఉందో మనకు తెలియదు. ముందు వచ్చేది నిచ్చెనో విషసర్పమో మనకు తెలియదు. చూసారా, మనం వైకుంఠపాలి ఆడేటప్పుడు మన ముందు ఏది వస్తోంది, తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ విషసర్పం వచ్చిందనుకోండి మింగేస్తుంది, నిచ్చెన వచ్చిందనుకోండి అమాంతం ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆ విధంగా ఎప్పుడు విషసర్పం వస్తుందో అంటే ఎప్పుడు కష్టాలు వస్తాయో, ఎప్పుడు నిచ్చెన వస్తుందో అంటే ఎప్పుడు ఆనందం వస్తుందో ఎవరికి తెలియదన్నమాట. వరుసగా నిచ్చెనలే వచ్చేసి పరమపదం ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆట బాగుండదు. పరమపదం దాకా పరుచుకున్న పదంలో ఒక మలుపు తిరిగితే నిచ్చెన, మరొకటి తిరిగితే పన్నగం. పన్నగం అంటే పాము. ఆ పాము కాటు వల్ల కిందికి ఒరగడం, అంతలో తేరుకొని ఒక నిచ్చెన ఎక్కడం, మరొక సోపానం దాటడం, పూలతోటలో కాలు పెట్టడం, ఆనంద దామపు అంచులు గోపుర శిఖరాలు కనబడడం, ఇంతలో ఒక కాలహి కరవడం, మళ్ళీ సొమ్మసిల్లి నేరలు రాలడం, ఇలా మలుపులతో ఎగుడు దిగుడులతో సాగే ఆటే వైకుంఠపాలి. ఈ వైకుంఠపాలి ఆడితే చాలా ఆనందంగా, ఒక్కొక్కసారి బాధ. మన నిజ జీవితంలో ఏ విధంగా అయితే హెచ్చు తగ్గులు ఉంటాయో ఆ విధంగా ఉంటుంది వైకుంఠపాలి. మానవ జీవితం కూడా వైకుంఠపాలి ఆట లాంటిదే. ఇక్కడ ఇచ్చారు చూడండి, చాలా చక్కగా ఇచ్చారు. మానవ జీవితం కూడా ఎక్కడ వెళ్ళింది ఇది, అందులేండి. మానవ జీవితం కూడా వైకుంఠపాలి లాంటిదే. మానవ జీవితం కూడా వైకుంఠపాలి ఆట లాంటిదే. ఈ ఆటలో నిచ్చెనలు ఎక్కడం, పాము మింగడం ఉన్నట్లే మానవ జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటన్నింటి వల్లనే జీవితానికి గమనం, ఊపు, చైతన్యం, ఉత్సాహం, లక్ష్యం వస్తాయి. చూసారా, ఎప్పుడైతే హెచ్చుతగ్గులు ఉంటాయో అప్పుడు ఆ జీవితానికి గమనం ఉంటుంది, ఒక ఊపు వస్తుంది, చైతన్యం ఉంటుంది. ఎక్కడ జరగాలి, ఎక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా వేస్తే మనము ఉన్నత స్థితికి చేరుతాం, ఈ విధమైనటువంటి చైతన్యం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, లక్ష్యం. చూసారా, ఇవన్నీ కూడా వైకుంఠపాలిలో ఉంటాయి, అవే నిజ జీవితంలో కూడా ఉంటాయి. మలుపులు ఎగుడు దిగుడులు జీవిత మార్గంలో ఉండి తీరాలి అంటాడు కవి. ఎవరికైనా మలుపులు ఉండాలి, ఎగుడు దిగుడులు ఉండాలి జీవితంలో. అవి ఉంటేనే ఆ జీవితము సుఖ సంతోషాలతో, సుఖ దుఃఖాలతో బాగా జరుగుతూ ఉంటుంది. జీవిత మార్గంలో గొప్ప మలుపులున్న మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది. మనం బ్రతికే బ్రతుకులో గొప్ప గొప్ప మలుపులు ఉండాలి. ఆ మలుపులుంటే అదే ఒక గొప్ప కావ్యం లాంటిదన్నమాట. రామాయణంలాగా, మహాభారతంలాగా ఆ మానవుణ్ణి మహాత్ముడు అంటారు. గొప్ప మలుపులు ఎవరైతే సాధిస్తారో అటువంటి వారిని మహాత్ములు అంటారు కదా. జీవిత మార్గంలో మలుపు తిరిగితే, ఆపద వచ్చినా ఆనందం కలిగినా, తర్వాత స్థిమితంగా వాటిని నెమరు వేసుకున్నప్పుడు మాత్రం అన్నీ అమూల్యంగానే కనబడతాయి. మన జీవితంలో ఒక్కోసారి దుఃఖాలు వస్తాయి, ఒక్కోసారి ఆనందం వస్తుంది. దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా తర్వాత స్థిమితపడిన తర్వాత అప్పుడప్పుడు మనం వాటిని నెమరు వేసుకుంటాం. నెమరు వేసుకోవడం అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఆ విధంగా జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఆ సంఘటనలు మనకు చాలా విలువైనటువంటి సంఘటనలుగా మనకు గోచరిస్తాయి, ఆప్తంగా ఉంటాయి. వాటిని మాసిపోనీయం, అవి తీయనవైపోతాయి. అనంత యాత్రా మార్గం మీద అవి మనకు దారి భత్యంగా నిలుస్తాయి. చూసారా, మన యాత్రా మార్గంలో అవి దారి భత్యంగా అంటే అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటాయి. బతుకు దారి మలుపు తిరిగితే రాజు కింకరుడు, కింకరుడు రాజు అవడం తథ్యం. చూసారా, జీవితంలో రాజు కింకరుడు అవుతాడు, కింకరుడు రాజు అవుతాడు. అంటే
ఓడలు ఓడలు బళ్ళు కావడం, బళ్ళు ఓడలు కావడం అదంతా కాలమహిమ అంటారు. అదే జీవితంలో వచ్చే మలుపులు అన్నమాట. ఈ సత్యాన్ని తెలిపేదే సత్యహరిశ్చంద్రుని కథ. అలాగే ఇలాంటి నిజాన్ని తెలిపే కాశీ మజిలీ కథ చూద్దాం. ఇలాంటిది ఒక కథ ఉంది, ఆ కథని ఇప్పుడు చదువుకుందామా?